ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా అంకంరెడ్డి పార్వతి బాధ్యతలు చేపట్టారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా అంకంరెడ్డి పార్వతి బాధ్యతలు చేపట్టారు. దివంగత నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంకంరెడ్డి జమీలు అకాల మరణంతో అధ్యక్ష పదవి ఖాళీ అవ్వడంతో ఆ స్థానంలో జమీల్ సతీమణి అంకంరెడ్డి పార్వతి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గతంలో పార్వతి నాతవరం గ్రామ సర్పంచ్ గా కూడా పనిచేశారు. ఈ సందర్భంగా పదవి బాధ్యతలు చేపట్టిన పార్వతి మీడియాతో మాట్లాడారు. మన అంకంరెడ్డి జమీల్ గారు అకాల మరణం చేత కొన్ని అనారోగ్య కారణాలతో ఆయన మరణించడం జరిగింది. ఆ విషయం మన అందరికీ తెలిసిన విషయమే. ఆ కారణం చేత మన నాయకురాలు గతంలో సర్పంచ్గా చేసిన ఆవిడ ఇప్పుడు బీసీసీబి డైరెక్టర్గా మళ్ళీ ఇస్తూ అలాగే బ్యాంకు ప్రెసిడెంట్గా కూడా ఇవ్వడం జరిగింది. దానికి మన ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే గారు ప్రోత్సాహంతో ఇవ్వడం జరిగింది. ఈరోజు మంచిది కావడంతో ఈరోజు సీట్లో కూర్చోవడం కూడా జరిగిన కారణంగా మనందరం